హలో అండి, మీ అందరికీ చిట్టి పాపాయి కథలకి స్వాగతం. ఈరోజు మనం నారింజ పళ్ళు అనే ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము. అనేక వేల సంవత్సరాల క్రితం పశ్చిమ ఖండంలో ఒక చిన్న రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒకతే కూతురు. ఆమె చాలా మంచిది, చక్కనిదీను. ఆమె యుక్త వయస్కురాలైన సమయంలో ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి కలిగి మంచం పట్టి వాడిపోవడం ప్రారంభించింది. వైద్యుడినని చెప్పుకుంటూ తిరిగే ప్రతివాడికి రాజు తన కుమార్తెను చూపించి చికిత్స చేయమన్నాడు. కానీ ఒక్కరికి మొదలు వ్యాధి ఏమిటో అంతుబట్టలేదు. ఆమెకు ఆరోగ్యం కలిగించిన వారికి వారి ఎత్తు బంగారం ఇస్తానని కూడా రాజు ప్రకటించాడు. ఒకరిద్దరు ఘనవైద్యులు మటుకు రాజకుమార్తెను పరీక్షించి, ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు, రాకుమార్తె 3 నారింజ పళ్ళు తిన్నట్టయితే వెంటనే కోలుకుంటుంది అన్నారు. నారింజ పళ్ళు అనేవేమిటి, అవి ఎక్కడ దొరుకుతాయి అని రాజు వైద్యులను అడిగాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నారింజ చెట్లు పెరగవు, వాటిని గురించి అక్కడి వారికి తెలియదు. అవి తూర్పు ఖండంలో విరివిగా దొరుకుతాయి. ఎవరైనా వెళ్ళేవారుంటే రాను పోను 14 వారాల ప్రయాణం అని వైద్యులు చెప్పారు. ఆ మాట తెలుసుకుంటూనే రాజు తూర్పు ఖండానికి వెళ్ళి, 3 నారింజ పళ్ళు తెచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చాటింపు వేయించాడు. ఆ చిన్న రాజ్యంలోనే ఒక పేద స్త్రీ ఉండేది. ఆమెకు 3 కొడుకులు, పెద్దవాళ్ళిద్దరూ సోమరిపోతులు. 3వవాడు తల్లితో పాటు శ్రమపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. రాజుగారి చాటింపు వింటూనే పెద్దవాడు తల్లితో, అమ్మా, నేను తూర్పు ఖండానికి పోయి ఆ నారింజ పళ్ళు ఏవో తెచ్చి రాజుగారి కూతుర్ని పెళ్లాడేస్తాను. ఆ తరువాత మనమంతా సుఖంగా ఉండవచ్చు అన్నాడు. తల్లి అందుకు ఒప్పుకుని వాడి ప్రయాణానికి భోజనం మూటగట్టి ఇచ్చింది. పెద్దవాడు 7 వారాలు ప్రయాణం చేసి తూర్పు ఖండంలోని నారింజ తోటలు చేరుకుని పచ్చగా పండిన 3 నారింజ పళ్ళు కోసుకుని బుట్టలో పెట్టుకుని మరి 7 వారాలు ప్రయాణం చేసి తన ఊరికి చేరుకున్నాడు. రాజభవనానికి ఒక అరకోసు దూరంలో ఉన్న రాజోద్యానంలో ఒక చోట వాడు విశ్రాంతి తీసుకోవటానికి కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక ముసలిది అటుగా వచ్చి పెద్దవాడి దగ్గర ఆగి, ఆ బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది. ఏమిటా, కప్పలు అన్నాడు పెద్దవాడు అహంకారంగా. తదాస్తు అంటూ ముసలిది ముందుకు సాగిపోయింది. ప్రయాణం పడలిక తీరాక పెద్దవాడు బుట్ట తీసుకుని బయలుదేరి రాజభవనానికి వెళ్ళి, బుట్ట రాజుగారి ముందుంచి నారింజ పళ్ళు తెచ్చాను, రాజకుమార్తెనిచ్చి వేగిరం పెళ్లి చెయ్యండి అన్నాడు. రాజు బుట్ట విప్పేసరికి 3 కప్పలు బయటికి దూకాయి. బుట్టలో నారింజ పళ్ళు లేవు. ఈ దుర్మార్గుణ్ణి కొరడాతో కొట్టి చీకటి కొట్లో వేయండి అని రాజు భటులకు ఉత్తరు ఇచ్చాడు. 14 వారాలు గడిచినా పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి పేదరాలి 2వ కొడుకు నారింజ పళ్ళు తేవటానికి బయలుదేరాడు. వాడు కూడా తూర్పు ఖండానికి పోయి 3 నారింజ పళ్ళు సంపాదించుకుని 14 వారాల కల్లా తిరిగి వచ్చాడు. వాడు కూడా తన అన్న కూర్చున్న చోటే విశ్రాంతి తీసుకున్నాడు. ముసలిది మళ్ళీ అటుగా వచ్చి, బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది. ఏమైతే నీకేం, పాములు అన్నాడు 2వవాడు. తదాస్తు అంటూ ముసలిది ముందుకు సాగిపోయింది. 2వవాడు తన బుట్టను రాజుగారి ముందు పెట్టి, నారింజ పళ్ళు తెచ్చాను, రాకుమార్తెనిచ్చి వెంటనే పెళ్లి చెయ్యండి అన్నాడు. కానీ బుట్ట విప్పితే పాములు బయటికొచ్చాయి. రాజు 2వవాణ్ణి చావగొట్టించి చెరలో పెట్టించాడు. 14 వారాలు గడిచాయి. ఇద్దరన్నలలో ఒకరూ రాలేదు. అది చూసి 3వవాడు తానే నారింజ పళ్ళు తెస్తానని బయలుదేరాడు. వాడు కూడా తన అన్నలలాగే తూర్పు ఖండానికి వెళ్ళి నారింజ పళ్ళు సంపాదించి బుట్టలో పెట్టుకుని 14 వారాలు అయ్యాక తిరిగి వచ్చాడు. లోగడ తన అన్నల విశ్రాంతి తీసుకున్న చోటనే రాజోద్యానంలో ఒక మూలగా కూర్చున్నాడు. ముసలిది మళ్ళీ అటుగా వచ్చి, బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది. నారింజ పళ్ళు అవ్వా, రాకుమార్తెకు వైద్యం చేయటానికి తెచ్చాను అన్నాడు 3వవాడు. ఇంకేం, రాజకుమార్తెను పెళ్లాడేస్తావన్నమాట అన్నది ముసలిది. 3వవాడు నవ్వి, నా వంటి పేదవాడికి రాజుగారు తన కూతుర్నిచ్చి చేస్తాడా, ఇంత డబ్బిస్తే చాలు, మా అమ్మ సుఖపడిపోతుంది, ఈ వయసులో
ఆవిడ కష్టపడటం చూస్తే నాకు చాలా బాధగా ఉన్నది అవ్వా అని చెప్పాడు. రాజుగారైతే మాత్రం అన్నమాట నిలబెట్టుకోక తప్పుతుందా? తప్పించుకోవాలని నీకు అసాధ్యమైన పనులు చెబుతాడు. ఆ పనులు చేసే సాధనాలు నేను నీకు ఇస్తాను అంటూ ముసలిది మూడవాడికి ఒక కొరడ, ఒక వెండి ఈల, ఒక బంగారు ఉంగరము ఇచ్చి ఎలా ఉపయోగించాలో చెప్పింది. మూడోవాడు రాజుగారి వద్దకు వెళ్ళి బుట్ట ఆయన ముందు పెట్టి, నారింజ పళ్ళు తెచ్చాను, రాకుమార్తెకు వెంటనే చికిత్స చేయండి అన్నాడు. బుట్ట విప్పి చూస్తే మేలిమి బంగారు రంగులో మూడు పళ్ళున్నాయి. రాజుగారు పరమానందభరితుడై ఘనవైద్యులను పిలిపించి, ఇవే నారింజ పళ్ళుట, అమ్మాయికి చికిత్స చేయండి అన్నాడు. వైద్యులు ఒక పండు ఒలిచి రాకుమార్తె చేత తినిపించేసరికి ఆమె పక్కలో లేచి కూర్చున్నది. రెండో పండు తినేసరికల్లా ఆమెకు పూర్వం ఎన్నడూ లేనంత కళ వచ్చింది. మూడో పండు తింటూనే ఆమె, ఈ పళ్ళు తెచ్చినవాడికే నన్నిచ్చి పెళ్లి చేయండి అని అన్నది. రాజు మూడోవాడికేసి చూశాడు. ఆయన ముఖం ముడుచుకుపోయింది. అన్న మాట ప్రకారం తన కుమార్తెను ఆ పేదవాడికి ఇస్తాడా లేదా అని అందరూ రాజుకేసి చూస్తున్నారు. రాజు మూడోవాడికేసి ఓరగా చూస్తూ, నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేయటానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ముందుగా నువ్వు నేను చెప్పే పనులు మూడు చేయవలసి ఉంటుంది అని అన్నాడు. ఆ మూడు పనులు ఏమిటో చెప్పండి, సాధ్యమైతే తప్పక చేస్తాను అన్నాడు మూడోవాడు. ముందు ఉద్యానవనంలో ఒక పెట్ట కూడా లేకుండా చెయ్యి. పక్షుల మూలాన ఉద్యానవనం నానా కంగాళి అవుతున్నది అన్నాడు రాజు. మూడోవాడు ఉద్యానవనానికి వెళ్ళి కొరడ చళ్ళుమని చరిపించేసరికి పిట్టలన్నీ లేచి దూరంగా వెళ్ళిపోయాయి. ఉద్యానంలో ఒక్క పిట్ట కూడా లేకుండా చేశాను, వెళ్ళి చూసుకోండి అన్నాడు మూడోవాడు. వాడు చెప్పినది నిజమని రుజువయ్యాక రాజు ఆవనంలోనే కుందేళ్లు చాలా అల్లరి చేస్తున్నాయి, వాటన్నిటినీ ఒక చోట చేర్చాలి అన్నాడు. మూడోవాడు ఉద్యానానికి వెళ్ళి ముసలిది ఇచ్చిన ఈల ఊదనారంభించాడు. వనంలో ఉన్న 300 కుందేళ్లు వచ్చి వాడి చుట్టూ మూగాయి. వాడు ఈల ఊదుతూ రాజభవనానికి బయలుదేరాడు. కుందేళ్లు వాడి వెంటే గెంతుతూ వెళ్ళాయి. మహారాజా, ఉద్యానంలో ఉండే కుందేళ్లన్నీ ఇవే, వీటిని ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు మూడోవాడు. రాజుకేమనాలో తెలియలేదు. ఈ కుందేళ్లలో నాకు బాగా నచ్చిన కుందేలేదో తెలుసుకుని నాకు ఇవ్వగలవా అన్నాడు రాజు. అలాగే ఇస్తాను, కానీ ముందు రాజకుమార్తె వేలికి ఈ ఉంగరం పెట్టనివ్వండి అంటూ మూడోవాడు ముసలిది ఇచ్చిన ఉంగరాన్ని పైకి తీశాడు. దానికేం భాగ్యం, అలాగే పెట్టు అన్నాడు రాజు. ఆ బంగారు ఉంగరం సంగతి ఎరుగక మూడోవాడు ఉంగరాన్ని రాకుమార్తె వేలికి తొడగగానే అది చిన్నదైపోయి ఆమెకు తీవ్రమైన బాధ కలిగించనారంభించింది. ఆమె బాధతో చెయ్యి విదిలిస్తూ, అయ్యయ్యో నాన్న, అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాననండి అని కేకలు పెట్టసాగింది. ఇస్తాను ఇస్తాను, తప్పక నీకు అతనికి పెళ్లి చేస్తాను అన్నాడు రాజు కంగారు పడిపోతూ. వెంటనే ఉంగరం ఆమె వేలి ప్రమాణానికి పెరిగి చెక్కగా అమరింది. ఆ తరువాత రాజు తన కుమార్తెను మూడోవాడికిచ్చి పెళ్లి చేయక తప్పలేదు. రాజుగారి అల్లుడి అన్నలు చెరలో ఉండటం రాజుగారికి అవమానం గనక వాళ్ళు విడిపించబడ్డారు. మూడోవాడు తనకొక మంచి భవంతిని రాజప్రసాదంలోనే కట్టించుకుని తల్లితో సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. ఈ కథలు గనక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినటానికి చిట్టి పాపాయి కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.